ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్కి సంబంధించి కానీ మీకు దీనికి ఇంకేమన్నా ఇంటీరియర్ డెవలప్మెంట్ కావాలన్నా మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి వెళ్ళి తప్పకుండా నిధులు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ, ఎందుకంటే సెంటర్లో ఉన్నది, ఇది సెంటర్లో ఉన్నది, దీన్ని కూడా ఇంకా దీన్ని మోడర్నైజ్ చేసుకోవడానికి. ఇంకోటి రెండవది 2000 గజాలు కావాలని చెప్పి ఇంజనీర్స్ భవన్కి మన పెద్దలు కోరిండు. ఒక ఆఫీసుకు గతంలో 15 అధికారం ఉన్న పార్టీ ఆఫీసుకు 2 ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే అది సరిపోక మననే 11 ఎకరాలు తీసుకున్నారు. ఇవాళ తెలంగాణ నిర్మించి, హైదరాబాద్ నిర్మించి, ఇవాళ నిజాం సాగర్ లాంటి, ఉస్మాన్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టి, ఇవాళ కడెం లాంటి ప్రాజెక్టులు కట్టి, మూసీ లాంటి ప్రాజెక్టు కట్టి, ఈరోజు దేశంలో ఎంతో ప్రాజెక్టులో మన తెలంగాణ మాత్రం ఉండి మీకు 2000 గజాలు కాదు కదా, 1 ఎకరంలో మంచి బ్రహ్మాండమైన బిల్లు కంటించే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని చేసుకుందామని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే ఇదొక టీమ్గా పాము ఉంటుంది. సీఎం గారు, మేము ఒక మినిస్టర్స్ అందరం గ్రూప్గా ఉండి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటాం. ఇది ఒక ఫ్యామిలీ, ఒక కొడుకు బిడ్డ చేతిలో ఉండే అధికారం కాదు. ఇది ఏదున్నా మేము చెప్పినప్పుడు ఆయన గౌరవిస్తాడు, ఆయన చెప్పినప్పుడు మేము రెస్పెక్ట్ ఇస్తాం. మేము ఏం చెప్పినా కరెక్ట్ చెప్పిందంటే ఇమ్మడే 1 నిమిషంలో అది ఇంప్లిమెంట్ అవుతుంది. మనం తప్పకుండా మన ఇంజనీర్స్ అంటేనే ఇవాళ దేశ భవిష్యత్తు, ఇల్లు కట్టుకోవడం నుంచి ప్రాజెక్టు వరకు ఉండాలి. ఇంజనీర్ లేకుండా అసలు ఇల్లే కట్టలేము మనం. అందుకనే ఈరోజు మీకు తప్పకుండా మీకు కోరిన విధంగా ఇవ్వడంతో